పవన్ కళ్యాణ్ 51st బర్త్డేకి మేకర్స్ 2008లో రిలీజ్ అయిన జల్సా మూవీ స్పెషల్ షోస్ వేస్తున్నామని అనౌన్స్ చేసినప్పటి నుండి నాలా 2008లో జల్సా మూవీ థియేటర్ ఎక్స్పీరియన్స్ మిస్ అయిన ఎందరో టికెట్స్ కోసం వెయిట్ చేసి టికెట్స్ అవైలబుల్కి రాగానే బుక్ చేసుకొని రీలోడెడ్ జల్సా ఎక్స్పీరియన్స్ కోసం ఎక్సైట్మెంట్తో థియేటర్కి వచ్చారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అండ్ త్రివిక్రమ్, ఈ కాంబినేషన్ అంటేనే ఒక క్రేజ్. ఆ క్రేజ్కి బేసే జల్సా. 2008లో మిక్స్డ్ టాక్తో కూడా స్లో పాయిజన్ లాగా సైలెంట్గా ఎక్కేసి రిలీజ్ అయిన టైంకి ఆల్ టైమ్ టాప్ 2 ప్లేస్ని హోల్డ్ చేసుకుంది. ఫ్యాన్స్కి ఈ మూవీ ఒక పెద్ద ట్రీట్. మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇంకో యాడెడ్ అడ్వాంటేజ్ మూవీకి. మూవీలో ఫైట్స్, డైలాగ్స్, సాంగ్స్, ఇలా ప్రతిదీ ఒక పీక్లో ఉంటుంది. ఇంకా కామెడీ అయితే చెప్పాల్సిన పనే లేదు. ఈ మూవీలో కామెడీ గురించి, మీమ్స్ స్టఫ్ గురించి ఒక సెపరేట్ వీడియోనే చేయొచ్చు. ఫ్యాన్స్ అందరూ ఏ మూవీ అయితే పవన్ కళ్యాణ్ నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఈ మూవీ. త్రివిక్రమ్ అంటేనే మాటల మాంత్రికుడు. మరి గురుజు పెన్ నుండి అండ్ పవన్ కళ్యాణ్ నోట్ నుండి వచ్చిన ఆ డైలాగ్స్ థియేటర్స్లో ప్రతి ఒక్కరిని హార్డ్గా హిట్ చేశాయి. ఇంకా మనోళ్ళు ఊరుకుంటారా మరి? అసలు థియేటర్స్లో సీట్లని కూర్చోవడానికి తప్ప ఇంకా అన్నిటికీ వాడేశారు. లిటరల్లీ స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు అందరూ సీట్స్లో కూర్చున్నట్టు 1 మినిట్ కూడా కనిపించలేదు. అందులోనూ ఉన్న సీట్ల కన్నా వచ్చిన ఫ్యాన్సే ఎక్కువ ఉన్నారు. నేనైతే పవన్ కళ్యాణ్ మేనరిజం, ఇలియానా ఇన్నోసెన్స్, బ్రహ్మి కామెడీ, త్రివిక్రమ్ హార్డ్ హిట్టింగ్ డైలాగ్స్, ప్రకాష్ రాజ్ అపీరియన్స్ని చాలా ఎంజాయ్ చేశాను. అసలు 2 hours 47 minutes టైం ఎప్పుడైపోయిందో ఎలా అయిపోయిందో కూడా అర్థం కాలే. తెలుగు స్టేట్స్లో ఎస్పెషల్లీ నేను వాచ్ చేసిన థియేటర్లో పెద్ద పండగలా చేశారంతా. రీసెంట్గా రిలీజ్ అయిన 4K రికార్డ్స్ని జల్సా మూవీ బ్రేక్ చేస్తుందనుకుంటున్నారో లేదో కింద కమెంట్ చేయండి. తొలి ప్రేమ బద్రి, తమ్ముడు ఖుషి, అత్తారింటికి దారేది, ఇలాంటి ఇంకెన్నో మూవీస్ చేయాలని కోరుకుంటూ వన్స్ అగైన్ ఏ విష్ యూ హ్యాపీ బర్త్డే టు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇలాంటి మూవీ రివ్యూస్, మూవీ అప్డేట్స్, మూవీ రిలేటెడ్ కంటెంట్ వీడియోస్ ఛానల్లో చాలా ఉన్నాయి. ఒకసారి చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.